चलो भीष्म लांटी ब्लाक बस्टर्स अंदिंचिन मन यंग अंड एनर्जेटिक डायरेक्टर मेगास्टार गारितो मेगाफोन पटनुन्न श्री वेंकी कुरुमुल गारु सारिकि अलागे मेम मा जैत्र टीम अंदरं क्रास स्टोर्स लो उन्नप्पुडु ఎలా పోవాలో తెలియక అయోమయంలో ఉన్న మాకు ఒక దిక్చూచిలా దారి చూపి నేనున్నానంటూ మాతో కలిసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సురేష్ కొండేటి సార్కి ఇచ్చేసిన మీడియా మిత్రులకి ఆదిత్య మ్యూజిక్ యాజమాన్యానికి నాకు ఎంతో సపోర్ట్ చేసి నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకి ప్రేక్షక మహాశయులకి మా చిత్ర యూనిట్ నటీనటులు సాంకేతిక విభాగానికి అందరికీ పేరు పేరున నమస్సుమాంజనులు. ఇకపోతే మా చిత్రం గురించి చెప్పాలంటే 2019 క్రిస్మస్ రోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు మా అన్న సుబ్బు పంపినాడు మళ్ళీని మల్లికార్జున తోట కాదు తూట ఒక తూట తీసుకొచ్చి అటువంటి తూట కొత్త కాన్సెప్ట్ తో రాయలసీమ యాసతో మట్టి మనుషుల కథను సరికొత్తగా నడిపించిన విధానము తెరకెక్కించిన తీరు మనందర్ని థియేటర్లో కేరింత నవ్వులతో భావోద్వేగాలకు లోనై కంటిన్యూ అవ్వాలని చెప్పి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని చెప్పి త్వరలోనే పాటలు రిలీజ్ అవుతాయి అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీ రిలీజ్ అవుతుంది ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ అండి అందరికి నమస్కారం అండి నా పేరు ఫణి కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు 2 ఇయర్స్ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈ జోన్లో ఈ జానర్ ఆఫ్ మ్యూజిక్లో మల్లిగారు నా దగ్గరకు వచ్చి అన్నప్పుడు నీవే సాంగ్ అప్పుడు పాపులర్ అయింది అది కొంచెం ఫ్యూజన్ సాంగ్ అది నేను కూడా వెళ్ళంగానే ఏదో మంచి కాంటెంపరీ సబ్జెక్ట్ అనుకుంటే విలేజ్ బ్యాక్డ్రాప్ అనగానే చాలా డిసప్పాయింట్ అయినాను ఇది నాకు టచ్ లేని జోన్ కదా సార్ నన్ను ఎందుకు చూజ్ చేసుకున్నారంటే అదే బాగుంటుంది నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారని చెప్పారు సో అక్కడ స్టార్ట్ అయింది మధ్యాహ్ని 2 కోవిడ్ వేరియంట్స్ తర్వాత రిలీజ్ అవుతుంది ఇది సో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాతోని సో మల్లిగారు ఏం కావాలి అంటే అది ఇచ్చేవాడిని దాంతో నాకు ఇష్టమైన స్టైల్లో ఇస్తే నాకు ఇష్టమైన స్టైలే తీసుకున్నారండి సో థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్స్ టు కిట్టు విసా ప్రగడ బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ సన్నీ నవీన్ మాది పరిచయం ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న మ్యూజిక్ వీడియో తీసాము అప్పుడే నేను అన్నాను ధనుష్ అని ఇప్పుడు నాకు ఇష్టం లేదు ధనుష్ అనడం బట్ టెన్షన్ ఓకే యా బెస్ట్ విషెస్ టు సన్నీ నవీన్ అండ్ హోల్ టీమ్ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని మైండ్లో చాలా తిరుగుతుంది ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన వెంకి కుడుమల గారికి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫస్ట్ నాకు ఈ స్క్రిప్ట్
తోటగారు నరేట్ చేసేటప్పుడు నాకు చాలా నచ్చింది అంటే షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చేశాను ఇదే నా ఫస్ట్ డెబ్యూ మూవీ సో ఈ స్క్రిప్ట్కి నన్ను తోటగారు చూస్ చేసుకున్నందుకు సో బ్లెస్డ్ సుభాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నందుకు మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీరే నన్ను ఓకే చేయాలి డైరెక్టర్కి ఓకే అయినా కూడా సన్నీ 5 ఇయర్స్ బిఫోర్ మా ఇద్దరం ఒక షార్ట్ ఫిలిం చేసాము తర్వాత ఇది తనతో చేసిన ఫస్ట్ డెబ్యూ ఈ 5 ఇయర్స్ నన్ను సపోర్ట్ చేస్తూ నాకు సజెషన్స్ ఇస్తున్నందుకు సన్నీకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫనీ కళ్యాణ్ గారు మీ సాంగ్స్ అందరికీ తెలిసింది నీవే సాంగ్ తెలుసు చాలా బాగా కానీ చందమామ అనే ఒక సాంగ్ కూడా ఉంది నేను ప్రతి మంత్ పౌర్ణమికి ఆ సాంగ్ పెట్టుకొని ప్లే చేస్తూ ఉంటా అందరికీ నీవే అంటే మీరు తెలుసు నాకు చందమామ అంటే మీరు తెలుసు విప్లవ్ గారు మీ ట్రైలర్ కట్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాను నాకు చాలా నచ్చుతుంది మీ వర్క్ ఈ ప్రాజెక్ట్లోని మీరు ఎడిటర్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కిట్టు విశ్వప్రగడ గారు మీరే సింగిల్ కార్డ్ తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ మొత్తానికి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు రాసిన లిరిక్స్లో అరేరే మనసు అంటే నా మనసు అలా అయింది అరేరే మనసు అని థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మాట్లాడాలి నర్వస్గా ఉంది ఇది టీజర్ లాంచ్ కదా ప్రీ రిలీజ్ రోజు ఇంకా చాలా మాట్లాడతాను ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలామంది ఇక్కడికి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు లీవ్ పెట్టి కూడా నేను ఇన్వైట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎవరి తరఫున వచ్చినా కూడా బయట నుంచి అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి మీడియా పెద్దలకి అండ్ చాలా షార్ట్ నోటీస్లో ఇన్వైట్ చేసినా కూడా విచ్చేసిన నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ నేను అభిమానించే మనుషులు నన్ను అభిమానించే మనుషులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెంకీ గారు చెప్తే చాలా అతిగా అనిపిస్తుంది కానీ తోటగారికి మీ చేతుల మీదుగానే ఈ టీజర్ని లాంచ్ చేయాలని ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని రీచ్ అవ్వాలని మేము మీకోసం చాలా రోజులు వెయిట్ చేశారు అండ్ మీ చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ అవ్వడము ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు తోటగారు అండ్ టు అస్ సో థ్యాంక్ యూ మీ కమిట్మెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి చాలా బిజీ స్కెడ్యూల్లో మీరు ఇక్కడికి వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకీ గారు థ్యాంక్ యూ టీజర్ చూశారు అండ్ 2 సాంగ్స్ కూడా చూశారు కదా జనరల్గా సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుందని మేము ఎంత చెప్పినా అక్కడ మీరు చూసే టీజర్ పాటలే మిమ్మల్ని థియేటర్స్కి లాగుతుంది అనేది నా నమ్మకం ఎందుకంటే నేనైనా కూడా ఒక సినిమా లవర్గా ట్రైలర్ టీజర్ చూసే వెళ్తాను మూవీకి సో మీకు ఇది నచ్చితే డెఫినెట్గా దీనికి 10 రేట్లు ఉంటుంది సినిమా సో మీ అందరికీ అది కాంటెంట్ కానీ అదంతా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ మూవీ గురించి ఎలా డిస్క్రైబ్ చేయాలి నేను చాలా ఆలోచించాను 2 డేస్ బ్యాక్ తోటగారు ఎవరికో టీజర్ కట్ చూపించినప్పుడు టీజర్ చూసేసిన తర్వాత సురేష్ గారు మీరే ఎవరిని తీసుకొచ్చి చూపించినప్పుడు వాళ్ళు అన్నారంట ఒక 2 నిమిషాలు రాయలసీమలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు అంటే ఒక 2 మినిట్స్కే మీకు అలా అనిపిస్తే 2.5 అవర్స్ అసలు మీరు అక్కడే ఉన్న ఫీలింగ్ ఆ మనుషుల మధ్యలో వాళ్ళ కోపాలు వాళ్ళ ప్రేమ ఇవన్నిటి మధ్యలో మీరు 2.5 అవర్స్ స్పెండ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది మీకు సో ఇట్స్ వర్త్ ఇట్ అండి మూవీ చాలా బాగుంటుంది చాలా బాగా కష్టపడ్డామని చెప్పాను ఎందుకంటే అందరూ కష్టపడతారు మంచి సినిమా చేయాలన్నా చెడ్డ సినిమా చేయాలన్నా సో చాలా లవ్ ఉంది ఈ మూవీలో తోటగారి హార్ట్ నుంచి వచ్చింది మొత్తము సో మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి మూవీ నాకు ఆ నమ్మకం ఉంది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండ్ ఇక్కడ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరి గురించి పేరు పేరున వాళ్ళ గురించి మాట్లాడాలని చాలా ఉంది బట్ టీజర్ లాంచ్ కాబట్టి టీజర్ లెంత్లోనే దీన్ని ఫినిష్ చేద్దాం అనేది నా ఆలోచన సో మీ అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకటి జరిగితే డెఫినెట్గా ఆ రోజు మాట్లాడతాను నాకు 3 వ్యక్తుల గురించి చాలా మాట్లాడాలి ఉందండి ఫస్ట్ థింగ్ సుభాష్ గారు అండ్ లైక్ ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి సుభాష్ గారికి ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకి సినిమా అంటే పిచ్చి నిజంగా చెప్తున్నాను ఆ మాట అనకూడదు ఎవరిని కూడా కానీ ఆయనకి నిజంగా పిచ్చి ఉంది ప్రేమ లేదు ఆయనకి సినిమా మీద ఎందుకంటే కోవిడ్కి ముందు ఒక కమిట్మెంట్ తోటగారికి ఇచ్చారన్న ఒక కమిట్మెంట్ని ఇవాళ ఈ స్టేజ్ వరకు కూడా ఎన్నో ఫేజెస్ నుంచి పాస్ అయినా కూడా ఇవాళ ఈ మూవీని మీ అందరి ముందుకి తీసుకొచ్చారు ఆయన చాలా తక్కువ ఉంటారండి అలాంటి మనుషులు ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ చాలామంది లాస్ట్ మినిట్లో బ్యాకౌట్ అయిపోయిన వాళ్ళు సినిమా మధ్యలో బ్యాకౌట్ అయిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను ఒక రేర్ బ్రీడ్ ఉంటుంది లాస్ట్ వరకు తీసుకెళ్తారు మంచి అయినా చెడ్డైనా కూడా సో హీస్ వన్ ఆఫ్ దెమ్ సుభాష్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీకు మూవీకి అండ్ ఈ మూవీని నెక్స్ట్ స్టెప్ ఏదైతే రిలీజ్ అనేది ఏదైతే ఉందో
చాలా మంది కొత్త వాళ్ళు వీళ్ళని పెట్టి సినిమా రిలీజ్ చేయలేము, పెద్ద పెద్ద సినిమాలే థియేటర్లో ఆడట్లేదు అని చాలా మంది అంటా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో సురేష్ కొండెట్టి గారు ముందుకొచ్చి రిలీజ్ చేయడము అంటే చాలా పెద్ద బూస్ట్ అప్ అండి మాకు. సో మీరు ఏం చూస్తారో నాకు తెలియదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు ఈ మూవీని రిలీజ్ చేస్తున్నందుకు. అండ్ యా, సో తోట గారి గురించి మాట్లాడాలి. సో సో స్టోరీ నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఆయన తోటి ఆయన ఆయన స్ట్రగ్లింగ్ డేస్ నుంచి ట్రావెల్ అయిన వాళ్ళే వీళ్ళంతా. సో నేను ఆయనకి ఆయన గుర్తు కూడా లేదు, వీళ్ళందరిని ఇన్వైట్ చేయాలని చెప్పి ఇంతమందిని రేపు టీజర్ ఈవెంట్కి పిలవచ్చో లేదో అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నేనే చెప్పాను అనమాట ఆయనకి, స్ట్రగ్లింగ్ డేస్ నుంచి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మీతో మీకు అండంగా ఉన్న వాళ్ళు అందరినీ పిలవండి అని చెప్పాను. నాకు తెలిసి వీళ్ళందరూ వాళ్ళే. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు మనీ కోసం రాలేదంటే ఎత్తిచ్చారు అన్నారు కదా, లేదు బ్యాక్ బోన్ అని చెప్తున్నాను సపోర్ట్ చేయడానికి వచ్చారు. యా, సో తోట గారు అసలు ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను షూటింగ్ అయిపోయే వరకు, షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఒకటే డైలాగ్ కొట్టేవాళ్ళు అనమాట, అసలు మీరు ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే విలేజ్ రూరల్ బ్యాక్డ్రాప్ కానీ అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో. మా పేరెంట్స్ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ నాకు ఎలాంటి అంటే నేను పుట్టిన పెరిగిందంతా ఇక్కడే తెలంగాణలో పుట్టాను హైదరాబాద్లో. సో నాదంతా స్లాంగ్ అంతా వేరే ఉంటుంది మొత్తం అంతా, మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది. అయితే ఆయన నన్ను ఎలా నమ్మారో ఏంటో నిజంగా నాకు ఇప్పటికీ ఆ డౌట్ ఒకటి ఉందన్నమాట. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ తోట గారు, అసలు నన్ను నమ్మి ఈ సినిమా తీయడం నిజంగా నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆ విషయంలో. అంటే చాలామంది డైరెక్టర్స్కి ఒక డైరెక్టర్ ఈగో అనేది ఉంటుంది, అది డెఫినెట్గా ఒక ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ మూవీ కోసం ఆయన ఎన్నిసార్లు ఆ ఈగోని సాక్రిఫైస్ చేసినాడు, ఎన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని ఈ సినిమా సర్వైవ్ అవ్వాలని చెప్పేసి ఆయన ఎన్ని రోజులు కష్టపడ్డాడు మేము అందరం దగ్గరుండి చూసాము. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లోస్ అండి ఆయనకి. అందరికీ నమస్కారం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు సురేష్ సార్, నేను పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ టు ద హోల్ టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చూశాను టీజర్, చూశాను ఈవెన్ సాంగ్స్, చూశాను సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దట్ దిస్ మూవీ షుడ్ బి అ బిగ్ హిట్ బికాస్ చాలా అందంగా తీస్తారు కాబట్టి. సో ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, టు ద హోల్ టీమ్ అండ్ ద ఆర్టిస్ట్ హూ వర్క్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ వన్ మోర్ థింగ్, నా సినిమా దర్జా కూడా సూన్గానే రిలీజ్ అవుతుంది ఆన్ 24th June. సో ఐ జస్ట్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్. సాంగ్స్ ఆల్రెడీ లాంచ్ చేశారు అల్లు అరవింద్ సార్ అండ్ రాఘవేంద్రరావు గారు, అండ్ ట్రైలర్ కూడా త్వరగానే రిలీజ్ అవుతుంది. సో నాకు కూడా కొంచెం మీ తరఫు నుంచి సపోర్ట్ కావాలి, అండ్ ఐ హోప్ యూ ఆల్ దిస్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఆఫ్ ద మూవీస్ సురేష్ సరే ప్రొడ్యూస్ చేస్తున్నారు, దళారి. సో దాంట్లో కూడా ఐఎమ్ వర్కింగ్ యాజ్ లీడ్, సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. దాని గురించి కూడా త్వరగానే సురేష్ సార్ మీకు అప్డేట్ ఇస్తారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. నన్ను ఎప్పుడైనా సురేష్ సార్ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా అంటే చాలా. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ హ్యావింగ్ అ చాలా మంచి పర్సన్ మీరు సార్, అండ్ వర్కింగ్ విత్ యూ సచ్ అ ప్లెజర్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. పెద్ద నా మేమ్ వచ్చేసి లవ్లీ సృజన అని వస్తుంది, యూట్యూబ్ ఫేమ్ ఎక్కువ ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హూ ఆర్ స్టాండింగ్ హియర్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుభాష్ గారు అండ్ సురేష్ సార్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే నేను రోహిణికి చెప్పుకోవాలి, బికాజ్ నా ఈ మూవీకి నన్ను రిఫర్ చేసిందే తను. తను నేను వెబ్ సిరీస్ చేసినప్పుడు తన పరిచయం. సో ఈ మూవీలో నేను హీరోకి లవర్గా చేశాను. యాక్చువల్లీ అసలు ఈ స్టోరీ ఏంటి ఏందనేది కూడా నాకు అసలు ఏమీ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నన్ను లొకేషన్కి తీసుకెళ్ళి గెటప్ అంతా చేంజ్ చేస్తుంటే అసలు ఏంటనేది కూడా నాకు అర్థం కాదు, బట్ ట్రైలర్ చూసిన తర్వాత క్రాక్ అనిపించింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది మూవీలో వర్క్ చేయడం. అండ్ నన్ను ట్రీట్ చేసిన విధానం కానీ, నన్ను వెల్కమ్ చేసుకున్న విధానం కానీ చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆల్ ద టీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పండి, వాళ్ళకి ఏమి ఇవ్వలేదా, మామూలుగా అరవట్లేదు వాళ్ళు. గొంతు పోతుంది అయ్యా, గొంతు పోతుంది. ఎవరా జాతిరత్నం స్టేజ్ మీద? శ్రీకాంత్ మేడం గారు. శ్రీకాంత్ ఎక్కడ? తర్వాత పెళ్ళిద్దాం మనం శ్రీకాంత్ ని. యా, అందరికి నమస్కారం. మైక్
డబ్బులు ఇచ్చారనుకుంటారు ప్లీజ్. ఆల్రెడీ అనుకుంటున్నాం మేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన వెంకీ కుటుంబల గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సార్ వెంకీ గారి గురించి చెప్పాలంటే ఊర్లో మా నాన్న నాకు ఒక అడ్రస్ ఇస్తే గత 4 సంవత్సరాలుగా వెంకీ కుటుంబల గారు నాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చారు ఇండస్ట్రీలో. నేను ఏ ప్రొడ్యూసర్ కథ చెప్పాలన్నా ఎవరికి స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వాలన్నా నాకు ఉపయోగపడిన ఒకే ఒక్క పేరు వెంకీ కుటుంబల. ఆయననే కేర్ ఆఫ్ అడ్రస్ లేకపోతే అడ్రస్ నేను లెటర్లు ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉండేమో అనిపించేది. ఈవెంట్ కోసం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో అందరూ డైరెక్టర్ అవ్వడం కష్టం అనుకుంటారు, కానీ ఒక మంచి సినిమా కష్టం డైరెక్టర్ అవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. చెల్లోతో ఆయనతో చేసిన ప్రయాణమే నాకు సినిమా చేయగలనని ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఆయన టీజర్ లాంచ్కి గెస్ట్గా వస్తానని మా టీంకి ఒక ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను డైరెక్టర్ అవుతా అంటే నా దగ్గర వాళ్ళు కూడా నమ్మలేదు, బట్ నేను డైరెక్షన్ చేస్తా అంటే నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు సాంగ్స్ టీజర్ చూశారు, అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను, బట్ ఈ అవుట్పుట్ ఇంత మంచిగా రావడానికి 100% కారణం మా టెక్నీషియన్స్, మా మోహన్ అన్న విజువల్స్, మా ఫండి కళ్యాణ్ గారి మ్యూజిక్, మా విప్లవ్ గారు, వీళ్ళందరూ నాకు ఒక బ్రదర్స్లా నిలబడ్డారు వెనకాల. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. కిట్టు గారి లిరిక్స్. ఇంకా హీరో హీరోయిన్ విషయానికి వస్తే నేను ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నానో 100% దానికంటే ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెంపర్ సినిమాలో ఎన్టీఆర్గా మారిన తర్వాత పోసన గారితో ఉంటారనమాట, ఇలాగనే కదా సార్ మీరు నన్ను చూడాలనుకున్నారు అని. నేను యాక్షన్ చెప్పిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ ఫేస్లో కాన్ఫిడెన్స్ కనపడేది, ఇలాగే కదా సార్ మీరు క్యారెక్టర్ రాసుకున్నారు చెప్పండి సార్ ఓకే అన్నట్టు ఉంటుంది. ఫైనల్గా మూవీ విషయానికి వస్తే జైత్ర నాకు గొప్ప కథల కంటే గొప్ప పాత్రలంటే ఇష్టం. ఇది ప్లాట్ డ్రివెన్ కాదు, కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్. జైత్ర అనేది కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఇట్స్ ఏ టైలర్ మేడ్ క్యారెక్టర్. ఇది రాయలసీమ ప్రాంతంలో ఈ ఒంటిగాడికి కాడెద్దులు, 3 మేకలు, 4 ఎకరాల పొలం, 5 హార్స్ పవర్ మోటార్ ఉన్న రాయలసీమలో నాకు భాగ్యవంతుడు కదా. ఈ జైత్ర అనే క్యారెక్టర్ మీ అందరికి కనెక్ట్ అవుతుంది. బేసిక్గా నేను ఊరి నుంచి వచ్చాను, కానీ ఊరి నుంచి పోలేదు. ఈ ఊరు మనిషి ఒక మట్టి బొమ్మను తయారు చేశాడు, ఆ మట్టి బొమ్మ మీ అందరికి కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాండమిక్ తర్వాత సుభాష్ గారితో కలిసి ఎస్కే ఫిలిమ్స్ ద్వారా వస్తున్న సినిమా ఇది. అంతకుముందు నేను చేసిన ప్రేమిస్తే కానీ, జర్నీ కానీ, పిజ్జా సినిమా కానీ, ఇలా ఎన్నో దాదాపు 15 సినిమాలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా రిలీజ్ చేయటం, ఆ కంటెంట్ నమ్ముకుని ఏ నమ్మకంతో అయితే చేశానో ఆ కంటెంట్ నమ్ముకుని చేసిన సినిమాలన్నీ మీరందరూ కూడా ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. అలా నమ్మి చేసిన సినిమా ఇది జర్నీ. జర్నీ తర్వాత జైత్ర. నాకు ఆ జర్నీ నాకు మైలురాయి అన్నమాట. ఆ సినిమా పేరు ఎప్పుడు మర్చిపోను. మళ్ళీ జా సెంటిమెంట్తో జైత్ర వస్తుంది అనుకోవచ్చు. సో దీనికి ఇంకా మీరు పాటలు వచ్చారు కాబట్టి ఆడియో పరంగా బ్లాక్ బస్టర్, దాంట్లో నో డౌట్. మీరు చూస్తే 2 పాటలే, ఇంకో 4 పాటలు ఉన్నాయి. దీనికి 3 మినిట్స్ ఉంటాయి ఆ పాటలు. బ్లాక్ బస్టర్ ఎన్నో ఆడియోలు మాకు ఆదిత్య సంస్థ రిలీజ్ చేసిన సినిమాలన్నీ ఆదిత్య చేసింది. సో మళ్ళీ ఆదిత్య సంస్థ ముందుకొచ్చి ఈ పాటలు రిలీజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మల్లికార్జున్ గారు తోట, ఆయన తోట కాదు, అందరూ చెప్పినట్టు తోట అతను. సో ఆయన ఇలా వచ్చి దీని గురించి చెప్పినప్పుడు అసలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత లేదు, డెఫినెట్గా నాకు డెఫినెట్ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా మరో సినిమా మా సుభాష్ గారి ద్వారా ఈ సినిమాకు వచ్చిందని ఫీల్ అయ్యాను. అంచేస్తే ఆయన సినిమా చేయడం జరిగింది. సుభాష్ గారిలో డెడికేషన్, ఆయన ఇండస్ట్రీలో మరెన్నో సినిమాలు చేయాలని సక్సెస్ తోటి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వాళ్ళందరూ కలిసి టీంవర్క్ అందరూ కలిసి చేశారు ఈ సినిమాని. ముఖ్యంగా ఫస్ట్ ఈ సినిమాకి మన చెల్లె సినిమా ద్వారా ఆయన్ని
డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టుకుని చేసినందుకు ఇప్పుడు ఈ సినిమా వచ్చిందని నేను చెప్పొచ్చు. ఫస్ట్ వెంకటగుడుమల్ గారికి థ్యాంక్ యూ. ఆయన చెలో భీష్మ రెండు బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చారు. మూడో బ్లాక్ బాస్టర్ ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారితో మా బాస్ త్వరలోనే చేయబోతున్నారు. ఆయన హ్యాట్రిక్ దర్శకుడిగా ఆ సినిమాతో ప్రూవ్ చేసుకోబోతున్నా. ఆయనతో సక్సెస్ఫుల్గా ఆయనతోటే ఇది లాంచ్ చేయాలని ప్లస్ మా దర్శకుడికి గురువు గారు కాబట్టి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో టీజర్కి ఆల్రెడీ ఇప్పుడు ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయి బేభత్సంగా. ఆదిత్య మ్యూజిక్ ద్వారా టీజర్ని వాళ్ళ ప్లాట్ఫామ్ మనం రిలీజ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ సినిమాలో ఎక్స్పెషల్లీ హీరో హీరోయిన్లు చాలా అద్భుతంగా చేశారు. సో మంచి కాన్సెప్ట్తో నేను ఏదైతే కంటెంట్ నమ్మి సినిమాలు చేస్తానో అది 100% నమ్మించవచ్చు. ఈ సినిమాకి డెఫినెట్గా మరో బ్లాక్ బస్టర్ సినిమా మాకు ఈ టీం అందరూ ఇచ్చినారని నేను ఖచ్చితంగా చెప్పవచ్చు. అందరు కష్టపడి చేశారు. ముఖ్యంగా పాటలు చాలా అద్భుతం సార్. మీ ఆర్ఆర్ కానీ రీరికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా మీరు కష్టపడారు, బాగా చేశారు. ఎక్స్పెక్ట్ నాకు జర్నీకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ సత్య ఫస్ట్ ఫిల్మ్ అది. అది ఎంత అలా ఫీల్ అయినో నేను ఈ సినిమాకి అంత ఫీల్ అయ్యాను నిజంగా. సో నాకు డెఫినెట్గా ఈ సినిమా నా బ్యానర్లో మరో హిట్ సినిమా చేర్చినందుకు అందరి టీంకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎంఐని ఫస్ట్ చూడగానే ఓ ప్రేమ మా డైరెక్టర్ తెలుసు అనుష్క రేంజ్లో ఉంది. ఆ ప్రేమ మాత్రం మిస్టేక్, కంపల్సరీ ఉంచా అని చెప్పి చెప్పాను. సో అలాగా డెఫినెట్గా మంచి హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సన్నీ చాలా యాక్టివ్ ఉంటారు, బాగా చేశాడు సన్నీ. నాకు అందరికీ రేపొద్దున ధనుష్, తెలుగు ధనుష్ సన్నీ అంటారు. సో అంత అద్భుతంగా చేశారు. అంతకుముందు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఆ ఫ్లేవర్తో ఉన్న సినిమా ఇది. అలాగే ఓ రంగస్థలం. నాకు యాక్చువల్లీ ఈ జైత్ర సినిమా టీజర్కి నన్ను పిలవడం ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. ఎందుకంటే నేను తేజ గారి దగ్గర, యోగి గారి దగ్గర, త్రివిక్రమ్ గారి దగ్గర పనిచేసి డైరెక్టర్ని అయ్యాను, రెండు సినిమాలు తీశాను. ఈరోజు నా దగ్గర పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మళ్ళీ డైరెక్టర్ అయ్యి ఆ టీజర్ లాంచి నన్ను పిలవడం మళ్ళీ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. సో మళ్ళీ గురించి చెప్పాలంటే నేను చెలో సినిమా చేస్తున్నప్పుడు ఊరికే డైరెక్షన్ డిపార్ట్మెంట్తో డిస్కషన్లో ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడో మళ్ళీకి రెండు సీన్స్ చెప్పాను. చెప్తే ఎలా ఉంది మళ్ళీ అంటే సూపర్ సార్ అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, నేను ఏది చెప్పినా సూపర్ అంటున్నాడా లేకపోతే నిజంగానే సూపర్ ఉన్నాయా. నాకు డౌట్ వచ్చి సరే అని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడో ర్యాండమ్గా వేరే సీక్వెన్స్ ఏదో చెప్పాను. చెప్పి మళ్ళీ ఎలా ఉందన్న, సారీ సార్ నేను కనెక్ట్ కాలేదు సార్ అన్నాడు. ఆ మాటతో యాక్చువల్ నాకు కనెక్ట్ అయ్యాడు అనమాట. సో ఏదున్నా చాలా ప్లెయిన్ హార్టెడ్గా చాలా ఓపెన్గా చెప్తాడు. తనకి అంటే ఫిల్టర్లెస్ మాట్లాడటం ఇదంతా తెలియదు అనమాట. సో మళ్ళీ నువ్వెంత ఆనెస్టో నీ సినిమా కూడా అంత ఆనెస్ట్గా ఉంటుందని నమ్ముతున్నాను. నాకు చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా ఉంది. నిన్ను అందరూ నమ్మట్లేదు నమ్మట్లేదు అని చెప్పేవాడివి, ఇప్పుడు కూడా అన్నావు చుట్టుపక్కల ఎవరు నమ్మట్లేదని. అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, పేరెంట్స్ అందరూ ఒక పిల్లాడు ఇంజనీర్ అవుతానంటే నమ్ముతారు, డాక్టర్ అవుతారంటే నమ్ముతారు, ఒక ఫిల్మ్ మేకర్ అవుతానన్నా ఒక యాక్టర్ అవుతానన్నా కూడా నమ్మండి ప్లీజ్. ఎందుకంటే ఇంజనీర్ అవడానికి ఒక 4 ఏళ్ళు టైం పట్టుద్ది, డాక్టర్ అవడానికి ఒక 5 ఏళ్ళు టైం పట్టుద్ది, అలాగే ఫిల్మ్ మేకర్ అవడానికి కూడా టైం పట్టుద్ది. వెంటనే 3 నిమిషాలు అయిపోవడానికి మ్యాగీ కాదు ఇది. సో 100% నమ్మండి. అలా నమ్మడం వల్లే మళ్ళీ ఇలాంటి డైరెక్టర్స్ మాలాంటి వాళ్ళు వచ్చాం మేము. సో ఫిల్మ్ మేకింగ్ కూడా ఒక వృత్తి, ఖచ్చితంగా ఒక రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ జాబ్ ఇది. సో ప్లీజ్ అందరూ నమ్మండి. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సుభాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా ప్యాషనేట్గా ప్రొడ్యూసర్ అని నాకు మిమ్మల్ని కలిసినప్పుడు అనిపించింది. మీరు మళ్ళీ నమ్మి ఈ సినిమా చేసి ఇన్ని కష్టాలు పడి ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీకి ఈ టీం మొత్తానికి అంత స్ట్రాంగ్గా నిలబడినందుకు. ఈయన కరాటే స్కూల్స్ నడిపేవాడంట, ఖచ్చితంగా అందరూ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసి ఉంటారండి. ఎందుకంటే మీ దగ్గర రకరకాల కాన్సెప్ట్లు ఉంటాయి, బ్రిక్స్ బ్రేకింగు, నాన్ జాకులు, రకరకాలు ఉంటాయి. సో మళ్ళీ బాగా తీసావు అనుకుంటున్నాను సినిమా. టీజర్ చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ మన సన్నీ అండ్ రోహిణి గారు చాలా బాగా చేశారండి. అసలు నేను బయట చూసినప్పుడు గుర్తుపట్టలేదు, టీజర్లోకి ఇక్కడికి చాలా చేంజ్ ఉన్నారు కానీ చాలా బాగా చేశారు. అండ్ ఫణి కళ్యాణ్ గారు, నాకు నీవే సాంగ్కే నేను ఫ్యాన్ అండి. అండ్ నాకు దీంట్లో జోడేట్లు బండి విన్నప్పుడే అనుకున్నాను ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాంగ్ అవుతుందని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే వీళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చిన సురేష్ కొండేటి గారు, మీరు ఎంత సంతోషంగానే ఉంటారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ సార్ వీళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ కాపీ చూసి తీసుకున్నారు కాబట్టి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇక్కడ నుంచి ఈ సినిమా నుంచి మీ జైత్రయాత్ర స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకీజీ, థ్యాంక్ యూ సో మచ్.